ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొన్ని పరిష్కారాలు లభిస్తాయి. కొంతమంది వ్యక్తులతోటి కొంతకాలం సర్దుకుపోవాలని, తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. పిల్లల విషయంలో దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి అవకాశాల గురించి కొంత ఆందోళన పడతారు. ఏది ఏమైనప్పటికీ పిల్లలకి అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ వారం సంప్రాప్తిస్తాయి. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాపారపరమైన విషయాల్లో కానివ్వండి, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అదే కోణంలో ఈ ధాన్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలంగానే ఉంటాయి. మంచి పేరు రావాల్సిన చోట మంచి పేరు వస్తుంది. వచ్చిన మంచి పేరుని మీరు నిలబెట్టుకోవాలనుకుంటారు. కానీ మీ పక్కన ఉన్నటువంటి జనం, మీ సన్నిహితులు, వాళ్ళు మీ పేరు చెప్పి రకరకాలైన కార్యక్రమాలు చేసి అనేకమైన దౌర్భాగ్య పనులు చేసి మీ పేరుని చెడగొట్టడం మీ మనోవేదన కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత నేర్పరచుకోవడానికి చాలా కష్టపడతారు. పరమపవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి సుగంధ ద్రవ్యాలతోటి, పరిమళగంధంతో, మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు 365 ఒత్తులతో కానీ, 100,000 ఒత్తులతో కానీ, 1,00,000 ఒత్తులతో కానీ కార్తీక దీపారాధన చేయవచ్చు. అనంతమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుంది. అష్టములుగా తైలంతో 1,00,000 ఒత్తులతో దీపారాధన చేయండి, మీ మనోవేంచ నెరవేరుతుంది. అదేవిధంగా రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన వ్యవహారాలు అన్నీ సంపూర్ణంగా విశ్లేషిస్తారు. మీ వాళ్ళ గెలుపు తథ్యమని చెప్పి మీరు గ్రహిస్తారు. అదే కోణంలో రాజకీయాల్లో ఉన్న స్త్రీలకు కూడాను గెలుపు తథ్యమని చెప్పని తోస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కార్తీక దీపాన్ని అష్టములుగా తైలంతో వెలిగించాలి. ఓర్ణమ శివాయ ఒత్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఇందువల్ల సమస్తమైన విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంగారు ఒత్తుతోటి కార్తీక దీపదానం మరింత మంచి ఫలితాలను ఇస్తుంది.